చెప్పిన టెస్టులు ఏమేమి వీలైనాయి, మీరు చెప్పిన పనులు ఏమేమి వీలైనాయి, రిపేర్ వర్క్స్ మేము ఏమేం చేసినాం, ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఇంకే ఏ విధంగా ముందుకు పోవాలనే దానికి డైరెక్ట్ గా మరి మంత్రిగా నేను, అడ్వైజర్ గా దాస్ గారు, సెక్రటరీస్ గా రాహుల్ బుజ్జా గారు, ప్రశాంత్ పాటిల్ గారు, ఈఎంసి నాగేంద్రరావు గారు, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారు పాల్గొని 2.5 గంటలు చర్చించడం జరిగింది. మరి ఒకటేమో కొన్ని కొన్ని టెస్టుల రిపోర్ట్లు వాళ్లే జాతీయ సంస్థల పేర్లు ఇచ్చారు ఎక్కడ టెస్టులు చేయాలని. సరే, శాంపుల్స్ ఇవ్వడం జరిగింది, అన్ని విధాలుగా ముందుకు పోయినాం. అది ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా వచ్చేది ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆ బ్యారేజీలని కొంత శాల్వేజ్ చేసుకోవడానికి నేను వాడుతున్న పదజాలం మీరు దయచేసి జాగ్రత్తగా గమనించండి. శాల్వేజ్ కొంత ఎంతలో ఎంత చేయగలిగితే అంత, ఏమి రిపేర్ వర్క్స్ చేసి వాళ్ళు కొన్ని చెప్పిన రిపేర్ వర్క్స్ చేసిన ఆల్రెడీ కొంత గ్రౌటింగ్, కొంత ఫౌండేషన్ బలపరచమని కొన్ని స్టెప్స్ చెప్పారు. ఆ సీసీ బ్లాక్స్ కొట్టుకపోతే అవన్నీ మళ్ళీ రీప్లేస్ చేయమని చెప్పి చెప్పారు. వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ లో ఎక్కువ భాగం పూర్తి చేయడం జరిగింది. దానికి మొత్తం ఇష్యూ రివ్యూ చేయడానికి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏం చేయాలి, అదేవిధంగా రిపేర్ వర్క్ ఇంకేం చేయాలి, ఇప్పుడు ఏ విధంగా మేము ముందుకు పోవాలి, ఆ నీటిని ఉపయోగించే అవకాశం ఉందా, అవకాశం ఉంటే ఏ విధంగా చేయాలి అనే సుదీర్ఘ డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ మండే ఇంజనీర్తో సుదీర్ఘంగా జరిగి విల్ గో ఫార్వర్డ్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిందంటే ఇప్పటికైతే అన్ని బ్యారేజీలకి అన్ని గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదిలేసేయండి. వాళ్ళు చెప్పిన సలహా మేరకు ఆ 3 బ్యారేజీలకి అన్ని గేట్లు ఎత్తి ఇప్పుడు నీళ్లు కిందికి వదలడం జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక గేటు ఎత్తడం వీలు కాలేదు, అందుకోసమే ఆ గేట్ని పూర్తిగా కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళు చెప్పిన విధంగా మేము రిపేర్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. మేము తప్పనిసరిగా ముందుకు పోతాం. ఎన్డీఎస్ఏ అడ్వైస్ ప్రకారం మరి ఆ విషయాన్ని కేబినెట్ లో కూడా చర్చించి, ఈరోజు జరిగిన విషయం కూడా కేబినెట్ లో ఉంచి మేము ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తున్నాను. అంటే అబద్దాలు చెప్పడానికి కూడా హద్దుండాలి కేటీఆర్. అసలు మేడిగడ్డ బ్యారేజ్ కూలింది మీ టైమా మా టైమా? అసలు అది మొత్తం కూలిపోయి పర్రెలు వచ్చి క్రాక్ అయిపోయి ఆ గేట్లు ఇరిగిపోయి అదంతా జరిగింది మీ టైంలో? మరి మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ అని చెప్పింది కేసీఆర్. ఆ రికార్డు కూడా పంపిస్తాను నేను నీకు. మరి ఆ ప్రాజెక్టు వాళ్లే కట్టిండ్రు, వాళ్ల టైంనే కూలిపోయింది, వాళ్ళ కకృతి వాళ్ళ దోపిడీ విధానానికి అది నిదర్శనం అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మేము మా తరఫున చాలా చిత్తశుద్దితో, కమిట్మెంట్ తో, సిన్సియారిటీతో ఒక ఎక్స్పర్ట్ బాడీ అడ్వైస్ మేరకు మనం ముందుకు పోతున్నాము. సరే, ఇప్పుడు రిపోర్టు, ఇంటర్వ్యూ రిపోర్టు, ఇప్పుడు ఏ విధంగా నీళ్లు ఉపయోగించుకోవచ్చు అన్నీ కూడా రోజువారీగా పరిశీలిస్తున్నాం. వాళ్ళు చెప్తున్నట్టుగా మేమేదో తప్పుడు విధంగా పోతలేం. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఇప్పటికి కూడా హౌ టు శాల్వేజ్ సమ్ బెనిఫిట్ ఫర్ తెలంగాణ ఫ్రమ్ ది ప్రాజెక్ట్. చూడు బ్రదర్, ఇప్పుడు అది వాళ్ళు చెప్పిన టెస్టులు వాళ్లే చెప్పిన ఫలానా ఇన్స్టిట్యూట్కి ఇవ్వండి అని, వాళ్ళకే అన్ని టెస్టులు చేయడం చేసినాం. అయితే ఒక టెస్ట్ లో వాళ్ళు మీరు లోతుగా ఇక్కడ బోరేసి అక్కడ లోతు నుంచి శాంపుల్ తీసి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఆ ప్రాంతంలో బోరేస్తే ఇసుక నీళ్లు బయటికి ఒక చాలా వేగంతో బయటకు వస్తుంటే అది ఆ టెస్ట్ వీల్ కాలేదు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మళ్ళీ వాళ్ళు అడగడం జరిగింది వాళ్ళని. సో
ప్రస్తుతానికి వారు లిఖిత పూర్వకంగా అన్ని గేట్లు ఎత్తమని చెప్పిండ్రు, ఎత్తినము. అంటే నా నేను కూడా పొద్దున ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటలు చూసిన, మరి మా అభిప్రాయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ మీద కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము భావిస్తున్నాం.